మహిళల అభివృద్ధి జగనన్న ఆశయమని వైఎస్ఆర్సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. మహిళా దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా, మహిళా సాధికారత వంటి పథకాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా టంగుటూరు వైసీపీ కార్యాలయంలో సీనియర్ మహిళా నాయకురాళ్లైన బొడ్డపాటి అరుణమ్మ, యనమల మాధవి, రాపూరి ప్రభావతి, కృష్ణవేణమ్మ, మరియమ్మలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రావూరి అయ్యవారయ్య, పొట్టా వెంకట్రావు, చిట్నీ డి రంగారావు, కొమ్ము రమేష్, కొమ్ము ప్రభుదాస్, దండెల వినోద్, నరసింగరావు, లింగంగుంట రవి, సుధాకర్ పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళా దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ టంగుటూరు మండల వైఎస్ఆర్సీపీ మండల ఆఫీసులో ఈరోజు మనం ఘనంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు మీరు గమనిస్తున్నారు, మహిళలు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వాళ్ళ డీజీపీ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 11% మహిళల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఏది వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే. అంటే ఆయన ప్రతి సారి ఆయన చెప్పేదానంటే మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత గురించి విపరీతంగా చెప్తాడు. మేము మహిళలకు ఎంతో చేస్తున్నాం, ఎంతో ప్రగతిస్తున్నాము అని చెప్పేటటువంటి ఇలాంటి ప్రభుత్వంలో, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో 11% దాడులు మహిళల మీద ఇంతకు ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే కూడా ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయి అలాంటి దుస్థితిలో మన మహిళలు ఉన్నారు. అదే రేపు మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ గారు గారి ముఖ్యమంత్రి అయితే మహిళా సాధికారత మీద ఈ రోజు మీరు గమనిస్తే నవరత్నాల్లో 80% అమ్మఒడి పథకం కానీ, లేకపోతే రైతు మన మహిళా భరోసాలు కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా, తర్వాత ఇళ్ళు, పేదలందరికీ ఇళ్ళు, ఇవన్నీ కూడా ఎక్కువగా మోర్ దాన్ 50%, 60% కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశాలే మన ఎక్కువగా ఉన్నాయి నవరత్నాల్లో. అంటే మన కాబోయే ముఖ్యమంత్రికి మహిళల మీద ఎంత ప్రేమ, వాళ్ళని డెవలప్మెంట్ కి ఎలాంటి అభివృద్ధి చేయాలో ఆయన కృతనిశ్చయంతో ముందే ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. కనుక ఏంటంటే ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎక్కువ మన పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకురాలు అందరూ కూడా, వారందరూ కూడా చాలా సీనియర్స్, మాకంటే కూడా మేము వచ్చిన తక్కువ టైం, మాకంటే కూడా 20 సంవత్సరాల నుంచి కొన్ని 10-20 సంవత్సరాల నుంచి కూడా పార్టీల గురించి పార్టీ నాటకం పెట్టుకుని